సోదరులారా, ఇది ఖమ్మంలోని మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రధాన కేంద్రం. దీనికి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సంబంధించిన రఘునాథపాలెం మండలమైన వి వెంకటాపాలెం అంటే వేపకుంట్ల వెంకటాపాలెం గ్రామానికి సంబంధించిన నిరుపేద దళిత మహిళలు పురుషులు వారి సమస్య గురించి వచ్చారు. ఆ సమస్య గురించి అందులో ఉన్న ఒక కుర్రవాడు మాట్లాడతారు. మీ పేరు చెప్పు. నా పేరు కాంపటి రవి. మాది వి వెంకటాపాలెం గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ పరిధిలోనే 99 సర్వే నెంబర్లో 17 ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వం వారు 1952లో కొనుగోలు చేసి ఒక స్కూలు, పార్కు, అదేవిధంగా హాస్టలు, మిగతా భూమిని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు నిర్మాణం కోసం అలాట్ చేశారు. దానిని కొంతకాలం మా తాతలు అక్కడ నివాసం ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నప్పటికీ కుతుంబాక సీతారామయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా అక్కడ నుంచి మమ్మల్ని ఎల్లగొట్టి మా తాతల్ని గొడ్లు కోస్తారు, ఆ కలేబరాలని అక్కడ పడేస్తారు అనే కారణంతో ఊరి మధ్యలో మీరు ఉండటం ఏందనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఎల్లగొట్టడం జరిగింది. ఆ తర్వాత అది గత 2020 వరకు కూడా ఖాళీగా ఉంది భూమి. ఆ తర్వాత మేము దాని మీదకి పోయి మొత్తం శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా అందులో ఒక ఇల్లు నిర్మాణం ప్రారంభించారు. దీని మీద మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళి ఎంక్వైరీ వేయమని అడిగాము. తర్వాత వారు ఎంక్వైరీ చేశారు. దాని మీదకు ఆర్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇంట్లో కూడా అడగడం జరిగింది. ఆ వీడియోలు కూడా అన్ని క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, వాగ్మూలాలు ఏమి ఇచ్చారు అనేది ప్రతి పేపరు నా దగ్గర ఉంది. ఇప్పటికీ కూడా ధరణిలో ప్రజెంట్గా ధరణిలో కూడా బలహీన వర్గాల ఇంట్లో ఎస్సీ కాలనీ అనే ఆబాది ఎస్సీ కాలనీ అనే వస్తుంది ఇప్పటికీ కూడా. అయినప్పటికీ వాళ్ళు 22లో ఇల్లు నిర్మాణం చేపట్టారు. దీని మీద మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వగా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి దీన్ని ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి, ఇమీడియట్గా ఆ ఇల్లు ఆపండి అని చెప్పి సెక్రటరీ గారికి చెప్పడంతో ఆయన నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వాళ్ళు అట్లే ఇళ్ల నిర్మాణం చేసి చేశారు. ఆ తర్వాత ఏసీపీ గారికి ఎస్సీ కమిషన్ నుంచి మేము కంప్లైంట్ చేయగానే ఏసీపీ గారికి వాళ్ళు లెటర్ పంపించారు. ఏసీపీ గారు కూడా మమ్మల్ని వాళ్ళని పిలిచి మీకు దగ్గర ఇల్లు కట్టడానికి ఏ ఆధారం లేదు, మా కమిషన్ నుంచి ఆర్డర్ ఉంది, ఆ భూమి ఎవరికి ఒకరికి చెందేంత వరకు పైనుంచి కలెక్టర్ గారి నుంచి ఏదో ఒక ఆర్డర్స్ వచ్చేంత వరకు మీరు కానీ వాళ్ళు కానీ ఆ ల్యాండ్లోకి పోయి ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దు అని చెప్పేసి ఏసీపీ గారు బసవారెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు అట్లనే స్టార్ట్ చేసి ఇల్లు కంప్లీట్ చేయడానికి వచ్చినాయి. ఎలక్షన్కి ముందు కూడా మేము గొడవలయ్యి అక్కడున్న ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ని కాలు రెండు పనులు ఇరిగేటట్టు దాడి చేసి కొట్టారు. ఆ తర్వాత అయినప్పటికీ మా కుటుంబ సభ్యుల మీదనే మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యింది తప్ప వాళ్ళ మీద కేసులు కాలేదు. ఆ తర్వాత మేము గట్టిగా ఒత్తిడి చేయడంతో ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి దాన్ని ఏదో అయింది అన్నట్టు చేశారు. కానీ మా మీద కేసులు పెట్టి స్టేషన్కి 4-5 సార్లు పిలిచారు. ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మేము, కానీ వాళ్ళని ఒక్కసారి కూడా పిలవలేదు. మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేశారు. రీసెంట్గా కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ కంప్లైంట్ చేయడంతో ఇల్లు డిస్మాండిల్ చేయాలని చెప్పి ఒక 10 రోజుల క్రితం ఇల్లు అన్నిటికీ నోటీస్ అంటించారు సెక్రటరీ గారి ద్వారా. ఇది ప్రాసెస్ జరిగింది. అయితే దీని మీద మాకు న్యాయం చేయాలని వెంకన్న గారిని మేము కలవడం జరిగింది. తప్పకుండా మీ వైపు న్యాయం ఉంటే తప్పకుండా న్యాయం చేస్తా, మీ కుటుంబ సభ్యులందరూ మమ్మల్ని మా దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన మాకు పలానా రోజున పిలవడంతో ఈ రోజు వచ్చి ఆయన కలవడం జరిగింది. దీని మీద మాకు విచారం చేసి న్యాయం చేస్తారని వెంకన్న గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నేను న్యాయం చేయడానికి న్యాయాధికారిని కాదు, ప్రజాప్రతినిధి కాదు, అధికారిని అసలే కాదు. నేను ప్రజా సమస్యలు ఉంటే ప్రజలది న్యాయం అయితే ప్రభుత్వ అధికారులకి తెలియజేయడానికి, సహకరించడానికి, బాధితులకు తోడుండడానికి మాత్రమే నేను బాధ్యత వహించే భారత పౌరుడిగా ఉన్నాను. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయమైందని పరిశీలించి వీళ్ళకి తోడుగా ఉండాలనే ఆలోచనతో ఇక్కడ వస్తానంటే రమ్మని చెప్పాము. అయితే గతంలో కూడా మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఇదే సమస్య మీద నా దగ్గరకు వచ్చారు, తెలుసా మీకు అది? 2019 సంవత్సరంలో మేము ఎస్సీ కమిషన్ కి వెళ్ళిన పిదపనే మిమ్మల్ని కలిసాం మేము. అప్పుడు నేనేమన్నాను, మీరు ఖచ్చితంగా మీ వైపు న్యాయంగా అన్ని ఉంటే మీకు న్యాయం జరిగేటట్టు నేను మీకు సపోర్ట్ చేస్తాను. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది ఉంటే అక్కడ ఉన్న పెద్ద మనుషులు కొంతమంది పిలిచి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, గొడవలు అనేది ఊళ్ళో మీరు చేయొద్దు, మనం ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, మీకు న్యాయం చేస్తాం అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు అక్కడ ఉన్న సర్పంచ్ కూడా కొంతమంది. కానీ క్రమక్రమేణా ఈ మొత్తము వాళ్ళ వైపు ఇదైపోయి మమ్మల్ని ఎంఆర్ఓతో సహా మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. మేము ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఏమి జరగలేదు. గత 1 సంవత్సర క్రితం కూడా ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు మేము పోయి అవన్నీ ఆపేసినాం. ఆపేసిన తర్వాత ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ మమ్మల్ని పిలిచి
మీకు న్యాయం చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళను కూడా ఇళ్ల నిర్మాణం చేయాలి. ఆ విషయాలు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలుస్తామండి అన్న తర్వాత అది ఏం జరుగుతుందో ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెప్పారు, కానీ మరి నా మధ్యలో నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ ఉన్న సర్పంచ్ హామీ ఇచ్చారు మీకు న్యాయం చేస్తాం మీకు, ఇప్పుడు హామీ ఇచ్చాడు కదా, ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు? మరి ఇప్పుడు అడిగితే వాళ్ళ దగ్గర కొనుగోలు వాళ్ళు కొన్నారని చెప్తున్నారు, మాకేం సంబంధం లేదు, మీరు వాళ్ళు చూసుకోండి అని చెప్పి. మరి అప్పుడు హామీ ఎందుకు ఇచ్చారని ఏమంటున్నారు? అడిగాము, ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి, మీరు మీరు చూసుకోండి, వాళ్ళకి బలం ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మీకు బలం ఉంటే మీరు చూసుకుని ఆ దగ్గర రావు. అలాంటప్పుడు ఎవరు బలం ఉంటే వాళ్ళు చూసుకునేటట్టు అయితే ఆయన గారు ఎందుకు హామీ ఇచ్చినట్టు? ఏమో సార్, అయితే ఇప్పుడు తర్వాత అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద ఆయన ముసలాయన కూడా వచ్చాడు కులపెద్ద గారని. అవును, ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? ఆయన చనిపోయారు వాస్తవానికి. మరి ఆయన ఎందుకు చెప్పలే కులపెద్ద? అవును, ఆయన చనిపోయారు వాస్తవానికి. ఆయన కూడా కొంతవరకు దీంట్లో డిలే అనేది ఆయన వల్ల కూడా జరిగింది. కొంత ఆయన ఇటు ఇటు సమన్వయం చేద్దాం అనుకున్నారు అని ఆయన వల్ల కూడా కాలేదు. ఏం జరిగిందో ఆయన మీరే పార్టీ మీ మీదకి వచ్చి అక్కడ ఇల్లు కడుతున్నారు ముందు ఇప్పుడు ఉన్న సార్ సార్ ఇందులో అన్ని సార్ సార్ ఇందులో టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు సిపిఐకి సంబంధించిన వాళ్ళు, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అజయ్ గారితో ఉన్నారు సార్. సిపిఐ వాళ్ళు పార్టీ వాళ్ళు పేదవాళ్ళ తరఫున ఉంటారు కదా? లేదు సార్, పక్క కమ్యూనిస్టులు వాళ్ళు. ఇప్పటికి మొన్న ఎలక్షన్ ముందు రోజు ఒక కుటుంబం తుమ్మల గారితో జాయిన్ అయింది, అది ఒక్కటి తప్ప ఫస్ట్ నుంచి వాళ్ళు అజయ్ గారితోనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అజయ్ గారితో ఉన్నా కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసే పనిచేసే కదా, అక్కడ ఉన్న సిపిఐ వాళ్ళు సపోర్ చేస్తారు. లేదు సార్, అసలు ఎవరు రావట్లేదు సార్. చాలా సార్లు మాట్లాడదామని రావేలి శ్రీనివాస్ గారు అని ఆడ సొసైటీ చైర్మన్ కూడా మాట్లాడదామని 2-3 సార్లు ఇక్కడ ఖమ్మంలో ఉంటారు. ఆయన ఇంటికి కూడా పిలిచారు, మళ్ళీ వాళ్ళు మా మాట వినట్లేదు. మీ ఇష్టం వచ్చింది. ఈ వీడియో తీసిన తర్వాత సార్ ఇది కొయిన్ నెంకన దగ్గర పోయింది సార్, ఆడ అసలే కిరికిరిగాడు సార్, మళ్ళీ ఇది ఇదంతా ఎందుకు రా బాబు అని చెప్పి నిన్ను పిలవటం సార్, ఇదే పోలీసులు మళ్ళీ నిన్ను పిలిచి కేసు పెట్టడం చేస్తారు, అప్పుడేం చేస్తారు? ఏం భయపడం సార్, మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీరు మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మేము మీరు మా ప్రకారం మీరు నిలబడితే తోడుగా ఉండేవాడినే గానీ తోడుగా ఖచ్చితంగా పోయి ముసుగు కప్పుకుంటే జరగదు సార్. దాని వరకే ఇక ఎవరి మాట అన్నం కూర ఉండితే మంచి మసాలా వేసి కూర ఉంటే ఉప్పు లాగా నేను ఉపయోగపడతా తప్ప నేనే మసాలా గాను నేనే మాంస కట్టలు గాను సార్. మీ పేరేమన్నారు? రవి సార్, కామ్ పార్టీ రవి. మీ పేరేంటి? కొండలరావు. దీన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ స్థలం ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్? 30 ఎకరాలు. 30 ఖాళీ ఉందా? 30 కుంటలు. ఎంతమంది కట్టారు అందులో? 5 ఇళ్ళు కట్టారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? గ్రామ పంచాయతీ. ఆ 5 ఇళ్ళు పోని ఇంకెంత మిగిలింది? ఇంకా అసలు ఏం లేదు, ఇంకొక 2 ప్లాట్లు ఉన్నాయి అందులో అంతే. అంతేనా? మరి 2 ప్లాట్లలో ఇప్పుడు ఆ ఇళ్ళు అక్కడే ఉంచితే ఈ 2 ప్లాట్లు అందరికి సరిపోవు కదా? అంటే 5 కుటుంబాలకి 5 కట్టారు అంటే ఒక్కొక్కళ్ళు 5 కుంటలు ఆక్రమించారా? నీ పేరేంటి? ఇందులో సంబంధం లేదా? మీ పేరేంటే? నేను అక్కడ పుట్టాను సార్. ఆ ఇంట్లోనే పుట్టినావులే? పుట్టిన దగ్గర నుంచి వాళ్ళన్న కట్టుకుంటే ఏం చేశారు మీరు? ఇన్ని రోజులు మంచికి పోకుండా ఈ 5 ఏళ్ళ మంచి దాని మీద పోరాడుతున్నాం. ఏం పోరాటం చేశారు? మంత్రి పోవాడ అజయ్ కుమార్ గారికి ఫిర్యాదు ఇచ్చారా? నేనే తీయలేదు సార్. మరి తుమ్మల ఆశ్రమాన్ని కలిశారా? ఎన్నికలు వచ్చినప్పుడు మొన్ననే ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికలప్పుడు మా కేసులు తీసేసి ఈ స్థలం మా కుప్ప చెప్తేనే మేము ఓట్లేస్తాం, లేకపోతే ఓట్లేయం, మా ఏరియాకి రాని అని ఎందుకు అడగలే? ఇవన్నీ మేము అడుగుదామని పోతే దళిత బంధు ఒకటి రాసి దాని మీద బ్లాక్ మెయిల్ చేశారు. మీరు గట్టి మాట్లాడితే ఇది ఆఫ్ చేస్తాం అట్లట్లా అని చెప్పి దళిత బంధు వచ్చిందా? రాలేదు చెప్పారు. అంటే దళిత బంధు వస్తుందని మీకు చెప్తే మాతో మాట్లాడదు, అందరితో మాట్లాడదు. దళిత బంధు వస్తుందని మీకు చెప్తే వెనక్కి తగ్గారు కదా. మళ్ళీ ఇప్పుడు కీలకమైన నీకో ఈయనకో తలా 5 లక్షలు ఇస్తాను మీకు ఎందుకు రా గొడవ అన్నారు అనుకప్పుడు సార్? పోన్ సార్, ఇన్ని ఇప్పుడు ఇల్లు కట్టి ఒక్కొక్క ఇల్లు ఖర్చు ఎంత ఉంటుంది వాళ్ళు కట్టిన దానికి? వాళ్ళు 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు కదా, కోటి రూపాయలు కదా, 50 లక్షలు అనుకుందాం. 50 లక్షల్లో నీకు 5 లక్షలు ఎట్లా ఒక అందరు కలిసి తలా 5 లక్షలు అయితే 25 లక్షలు అవుతాయి. ఆ 25 లక్షలు ఇస్తే తలా పంచుకోవచ్చు కదా? వద్దు సార్, మాకు మా భూమి మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే చాలు. మీరు ఎంతవరకు నిలబడతారు? ఇప్పుడు మీకు కుల సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పారా? కుల సంఘాలకి అప్రోచ్ అయినా సార్ 4-5 సార్లు, వాళ్ళ వల్ల కూడా మాకు న్యాయం జరగలేదు సార్. రేపు వాళ్ళే వచ్చి కోయిన్ అన్ని వాళ్ళ గద్దల బాబు. ఇప్పుడు వీళ్ళు అన్న దాని మీద మీరు అంతా గట్టినే ఉంటారా? ఒకవేళ వాళ్ళు మీ మీద మళ్ళీ కేసులు పెడతారు అప్పుడు ఏం చేస్తారు? గట్టిగా ఉండి ఏం చేస్తారు మీరు? పోరాటం సార్. ఓకే, చట్ట పరిధిలో పోరాటండి. నీ పేరు చెప్పమ్మా. ఇట్లా వచ్చిందా? ఈ స్థలం ఎంత ఉంది అక్కడ, ఉందా తెలుసా మీకు? నేను
మా అచ్చకొండ చంపూడి అత్తగారు, మరియు మా అమ్మకి తెలుసు. ఓకే ఓకే, నువ్వు ఇందాక ఏదో చెప్తాను అనుకున్నావు అమ్మా, నీ పేరేంటమ్మా చెప్పమ్మా. నా పేరు కనకమ్మ. ఈ స్థలం గురించి ఏమన్నా తెలుసా నీకు? నా స్థలం గురించి నాకు తెలుసు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంత చేస్తారండి? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్? కాంగ్రెస్ పక్క మత ఢిల్లీ పోయి తెచ్చింది మాకు మా 5 ఎకరాలు. ఇటనే ఈ కమ్యూనిస్ట్ ఈరే రిజిస్ట్రేషన్ చేపించుకొని భార్య ఇచ్చింది, కొడుకు పెళ్లి చేసింది, మా సొమ్మంత తినదని చెప్తే మత్త పోయి ఢిల్లీకి పోయి ఇంద్రమ్మ కాడికి పోయి 5 ఎకరాలు మాకు ఇప్పిస్తే మా తరపున 60 ఎకరాలు ఇప్పించుకొచ్చింది మా అత్త పేర. మీ అత్త పేరేంటి? మా పేరు పేరమ్మ, తగరం పేరమ్మ. తగరం పేరమ్మ, మీ అత్త ఆ పని చేస్తే ఇప్పుడు మరి నువ్వెందుకు చేయవు కోడలివి? నేనెందుకు చేయను? కొమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళు. కొమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మాకు న్యాయం చేతినే మేము వెళ్ళావా తొమ్మల గారి దగ్గరికి? వెళ్ళండి, ఓకేసాను. అది మీ అత్త ఇందిరాగాంధీ దగ్గరికి పోయి ఢిల్లీ పోతే ఇక్కడ స్తంభంలో ఉన్న తొమ్మల పోతాం కష్టం కాదు కా? నేను కూడా లెటర్ రాస్తాను ఆయన గారికి. చెప్పమ్మా నీ పేరేంటమ్మా? ఈ సమస్యలో మీరు ఉంటారా గట్టినే? మనకెందుకు అనుకుంటారు? మీదేనా? మా అత్త మామని ఉండొస్తే కత్తర్ వస్తుంటే భయం అయ్యి అదుర్కొని వచ్చారండి. వాళ్ళు ఆక్రమించుకుంటారండి ఇప్పుడు. అట్లా 4 సంవత్సరాలు మనం తిరిగినా కూడా వాళ్ళ అట్లా ఇనుకోవట్లే. అసలు మరి మళ్ళీ కేసులు పెడితే ఎట్లా? ఎందుకు పెడతారండి? అప్పుడు పెట్టారుగా, మీరందరూ మా మీద నేనున్నా అంటే అప్పుడు కేసులు పెట్టినప్పుడు ఏం చేసావు? ఇందిరమ్మ కోడల పేరమ్మ కోడలే. ఏం చేసినారంటే వాడు దవరిచారు కమ్యూనిటీ చంపినారు మా మరి మత్తలు కొట్టారు కదా, 11 కోట్లు ఇచ్చింది దాకా కొట్టారు. మా భూమి ఇచ్చుకొని కూడా 11 ఇట్లాండమ్మా. మీరు ఎవరు మాట్లాడుతారో మాట్లాడండి. రండి మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. నేను గుర్తింది అక్కడే, నా పెళ్ళి అయింది అక్కడేనండి. ఆ ఇల్లు కడితే మా గొడ్లు కట్టేస్తే మమ్మల్ని కొట్టిన దెబ్బలు కొట్టి అలా కొట్టండి. ఎవరు? సీతరామయ్య గారు. ఇప్పుడు ఉన్నాడా సీతరామయ్య గారు? కొడుకులు ఉన్నారు. మరి కొడుకులు ఉంటే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని కొట్టండి, మా జోలికి వస్తే ఊకోరు అని. చిన్న చిన్నతనం నా పెళ్లి అన్నయ్య అయింది. అన్నయ్య అయితే మా అత్తగారి ఇంటికి పోయినా, ఇక ఇల్లు ఆడ చోటు వదిలి పెట్టాడి పోయినా. ఓకే ఓకే. ఇంకా పెద్దోళ్ళు ఇట్లా ఎవరు ఉన్నారమ్మా? పేరమ్మ గారి కోడలు మాట్లాడింది. మాట్లాడమ్మా, రామ్మా. నీ పేరేంటి? పేరు భాగ్యం. భాగ్యమ్మ. పేరమ్మ నీకేమైంది? తోటికోళ్ళు. మీ తోటికోళ్ళు లాగానే పనిచేస్తావా? ఈ స్థలం కోసం ఆడ కూర్చుంటారా మీరు? కూర్చుంటాం. అయిపోయింది అనక ఉపాసం ఉంటారా? మీరమ్మా, మీరందరూ ఏమన్నా ఈ బాబు రవి తీసుకొస్తే వచ్చారా? ముఖమాటం కోసం వచ్చారా? ఈ విషయం తెలిసి వచ్చారా? మేము పోరాటం, మా భూమి మాకు వచ్చిందాక మేము పోరాటం ఎక్కడికంటే అక్కడికి వస్తాం. ఫోన్ మాట్లాడితే అట్లా కామ్రేడ్, ఎక్కడికంటే అక్కడికి వస్తాం అండి. మా భూమి మాకు కావాలా. 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఓకే, ఏదేమైనా కూడా ఇది వీళ్ళందరి హృదయ స్పందన ఇది. కాబట్టి ఈ దళితులకి దళిత సంఘాలు సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే సామాజిక తరగతుల్లో ఉన్న వివిధ రకాల సామాజిక తరగతుల సంఘాలు, ఆయా సంఘాలకి సమస్యలు వస్తే దాని తరపున ప్రజెంట్ చేసి అధికారులను నిలదీసి అవతల వ్యక్తులు ఎంత మునగాళ్ళైనా, అధికార పార్టీ అయినా, అగ్ర కులమైనా, వాళ్ళని ఎదిరించడానికి ఆ సంఘాలు ఉంటాయి. వీళ్ళ సంఘం అవి ఉందా లేదా అనేది ఫస్ట్ మా సూచన ఏంటంటే మీ సంఘాలకు మళ్ళొక్కసారి తెలియజేయండి. వాళ్ళు మళ్ళొక్కసారి కూడా పట్టించుకో, ఎందుకంటే ఎంకన్న దగ్గర పోయిన విషయం మాకు చెప్పలేదు అంటారు. ఎక్కడ తేడా వస్తే దాన్ని మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి చూస్తారో అటువంటి సంఘాల మంచి చోట్ల అన్ని నాకు తెలుసు. సమర్థవంతంగా నిలబడే వాళ్ళ గురించి తెలుసు, అవతల వాళ్ళకి అమ్ముడు పోయే వాళ్ళ గురించి కూడా తెలుసు. కాబట్టి ఈ విషయం తెలంగానే మా దళితులను ఎంకన్న కొమ్మడోడా తీసపోయిండు, మేము చేతగాని వాళ్ళమా అని అనక ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఒకసారి చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ జోక్యం చేసుకుంటా. సెక్రటరీ గారికి కలిపి చూద్దాం, మాట్లాడాయా? అప్పుడు నేను ఫోన్ చేపిస్తా అన్ని చేపిస్తా అని చెప్పిండు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలేదా? ఇక మళ్ళీ పోలే. మరి ఇప్పుడు ఖమ్మంలో ఇయ్యాల కూడా ఖమ్మంలో ఉండు కదా? ఇయ్యాల ఖమ్మంలో ఉండు కదా? ఇయ్యాల కలుస్తాం సార్. కలవండి. ఓకే, ఇంకా సెక్రటరీ మాట్లాడు. ఎవరితోనండి? మీ ఇష్టం. ఆయన అందులో ఏం మాట్లాడదలుచుకుంటాం, మాట్లాడు. మా భూమి మాకు కావాలి సార్. మేము భయం అయి వచ్చినాం. మా అత్తమ్మ మా ఆడ ఒక ఆయన గత్తలు వచ్చి చచ్చిపోతే అదుర్కొని వచ్చారు, ఆక్రమించారు. మా భూమి మాకు కావాలా? మమ్మల్ని అదర కొడతారు కమ్మోరు. మాకు సొమ్ము లేదని వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి విన్నవా, మాకు అదుర్కొని వచ్చినాం, కమ్మోడు ఆక్రమించారు. అది న్యాయం కాదు ఎవరికైనా.
మేము పేదాలు, పేదాలు పట్టుకోవడం న్యాయం కాదండి. విన్నవా, పేదాలు పట్ట రైతు కొట్టకూడదు. ఎవరైనా మీరు కొన్నాయని చెప్పండి మాకు. మా ఆయన చూస్తే దయసిద్ధి నడిసిద్ది. నా కొడుకు అట్లుండవు. ఇవారికి ఒక కొడుకు చచ్చిపోయిండు. మేము పేదలు ఉన్నామండి, ఏడ్చుకుంటున్నామండి. మీకు కొడుకు దయ క్షమధరం. రోలు ఉందారా, యాభై చెట్లు ఉంది. ఈ ముసలమ్మ పెళ్లి అయింది. ముసలమ్మ పెళ్లి కూడా అనేది మామమ్మది. ఈ ముసలమ్మది మమ్మల్ని అదర కొట్టి ఆక్రమించుకుంటారండి. మీరు కొన్నాయని చెప్పండి. పెళ్ళైంది ముసలమ్మది. పిల్లలు కానీ దాన్ని అదర కొట్టి మా నోరు పట్ట కొడతారని, మా నోరు కొడతారు. నా కొడుకు మీదకి వస్తారు, కొట్టని దౌర్జన్యం చేస్తాను. నేను పోయిన పోలీసు వాళ్ళతో వాళ్ళందరూ ఊరుకొస్తారు. ఈ ఊరు అడుగు పుట్టిన ఆయన అడుగుతారు. నువ్వు కాంప ఊరు అడుగు పుట్టిన వారు వెంకటపాల పడుకొని అడుగుతాను. భూమి లేకుండా కాక ఇంకా మాటలు ఎక్కువ. కాంగ్రెస్ లోకి వచ్చింది జరిగిన తర్వాత అది మీరేం న్యాయం చేస్తారో చేయండి. తుమ్మలాజరావు గారు గారు పోతాం మేము. కావాల్సింది అదే మాకు. మా పొట్ట సెక్రటరీ గారితో మాట్లాడదామంటే సెక్రటరీ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకెవరున్నారు అధికారులు? ఎంఆర్ఓ గారు నెంబర్ ఉందా? ఇవ్వు ఇవ్వు. తహసీల్దార్ గారి చూద్దాం. ఏదేమైనా తుమ్మల గారి దృష్టికి ఇది తీసకపోతే ఖచ్చితంగా పరిష్కారం అయిద్దని నేను అనుకుంటున్నా. అదే సందర్భంలో అక్కడ మిమ్మల్ని చీల్చి ఇక్కడ 970134 134 8143 విల్సన్ గారు పువ్వాడ నగర్ లో కూడా ఇట్లనే గవర్నమెంట్ స్థలాలను ఆక్రమిస్తుంటే అక్కడ మరి పట్టించుకునే పరిస్థితి లేదు. తహసీల్దార్ గారి రఘునాథపాలెం మండలానికి చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్, నా పేరు కోయిని వెంకన్న సార్. నమస్కారం అండి. సార్ సార్, నేను యూట్యూబ్ లో ఈ వెంకటాయపాలెం వి వెంకటాయపాలెం ఉంది కదా సార్, తమరి మండలంలో అక్కడ దళిత మహిళలు పురుషులు ఒక 50 మంది ఒక సమస్య మీద వచ్చారు. నేను వీడియోలో మాట్లాడుతున్నాను. ఆ విషయం మీకు తెలియజేస్తే మీరు దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారని. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి అక్కడ దళితుల కోసం 99వ సర్వే నెంబర్లో 30 క్వింటల్ స్థలం తీశారు. ఈ రోజు వరకు కూడా గూగుల్లో చూసినా కూడా అది ఆబాది ఇళ్ల స్థలం అని చెప్పి ఉందని అంటున్నారు. అక్కడ పర్మిషన్ లేకుండానే ఇల్లు కట్టారట అగ్రకులానికి సంబంధించిన ధనవంతులు. అప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ మంది టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ తిరిగి వీళ్ళ మీదనే కొట్టి వీళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళ మీదనే కేసులు పెట్టారట. సరే గతం గత అప్పుడు వాళ్ళది అట్లా సాగింది అనుకోండి, తమరి దృష్టికి అది తెలియదు. అయితే ఇప్పుడు కలెక్టర్ గారేమో తమరికి ఎంక్వైరీ చేయమని 2 నెలల క్రితం రాశారట. అప్పుడు ఎన్నికల అడావుల్లో మీరు ఉండుంటారు. అయితే ప్రజెంట్ డిపిఓ గారు కూడా మన పర్మిషన్ లేకుండా కట్టారు, దాన్ని కూల్చమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారట, కూల్చలేదట. సెక్రటరీ గారు సిన్సియర్ గానే ఉన్నారట. కాబట్టి అది మీ దృష్టికి తీసుకొద్దాము అని. సార్ సార్, మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయింది. అయిందా సార్? ఓకే, దాని మీద విచారణ చేసి తదుపరి ఆదేశాలు ఏముంటాయో ఆదేశాల ప్రకారం మేము చేస్తాం. నేను కూడా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ తమరికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ రాస్తాను సార్. వీళ్ళందరి సంతకాలు, వీళ్ళందరి సంతకాలు పెట్టించి ఇస్తాను. మీకున్న అధికారాలని నిష్పక్షపాతంగా ఉపయోగించండి. ఇక్కడ ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా చేయమని చెప్తున్నది, గతంలాగా కాకుండా. తెలుసు మీ గురించి, నాకు తెలుసు కొంత. మీరు కొన్ని ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే ఇబ్బంది పడ్డ విషయం కూడా నా మనసులో ఉంది. పువ్వాడ నగర్ కూడా మంచిగా ఎంక్వైరీ చేస్తుంటే దాని మీద కూడా నేను ఒక లెటర్ ఇవ్వాలని రాశాను సార్, అది కూడా తమకు పంపిస్తాను. ఏదేమైనా బాధ్యతగా నిష్పక్షపాతంగా చేసి అధికారుల తరఫున తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. మీలాంటి వాళ్ళకి తెలియకుండా ఇబ్బందులు వచ్చినా, అవసరమైతే గవర్నమెంట్ తోటి పోరాడైనా మంచి అధికారులకు సపోర్ట్ గా చేయడానికి మాత్రమే మా సహకారం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, తహసీల్దార్ గారు మాట్లాడారు. మళ్ళీ ఒకసారి సెక్రటరీ గారికి మళ్ళీ రీకాల్ చేద్దాము. ఒక్కసారి ఒక్కసారి 62 నేనా లాస్ట్ బిజీ వస్తుంది. ఏది ఏమైనా రింగ్ అవుతుందా? ఏది ఏమైనా ఈ సమస్య మీద ఈ ఈ సామాజిక తరగతి చెందిన సంఘాలు గట్టిగా వెంటనే స్పందించాలని, వీరు ప్రత్యక్షంగా చేసే కార్యక్రమాలకి మేము చేదోడు వాదుగా ఉంటాం. నేను ఇప్పుడే ఫిర్యాదు రాస్తాను.
తుమ్మల గారికి అడ్రస్ చేస్తూ కూడా రాస్తాము. ఏమైనా మంచి పరిపాలన జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. ఎన్నికలు ఎప్పుడు కాకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఇప్పుడు తన దగ్గరకు వస్తే నేను ఉపేక్షించను. ప్రజల మెజార్టీ ప్రజల యొక్క ప్రయోజనమే నాకు ముఖ్యం. చట్ట పరిధిలో జరిగే అన్ని కార్యక్రమ అన్ని యొక్క ఆందోళనలకి లేదు అన్ని సమస్యలకి నేను సహకరిస్తాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిన్ననే తుమ్మల గారు ఒక ప్రకటన కూడా చేశారు. అయినప్పటికీ ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఏం చూస్తారంటే తమకు తాము చేసే తమ ఆలోచనకి ఏది బెటరో అది మాత్రమే చేస్తారు. గతంలో పువ్వాడ గౌరవ మంత్రి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తనకి ఏది ప్రయోజనం అదే చేసి ఉంటాడు. ఎందుకంటే తనకు ప్రయోజనం ఏంటంటే రౌడీలు గూండాలు దుర్మార్గులు అవినీతి పరులు అక్రమార్కులు ఆక్రమణదారులు తన చుట్టూ గ్యాంగ్గా ఉంటే అజయ్ అన్న సైన్యం అని చెప్పుకోవచ్చు అనుకున్నాడు. అది చేశాడు, తప్పేం లేదు. కానీ తుమ్మల గారు అటు సహించాడు, ఈయన కోణంలో ఆశిస్తాడు ఆలోచన చేస్తాడు కాబట్టి ఈయన కోణం మనకి ప్రయోజనమా ఆయన కోణం ప్రయోజనమా అనే దాన్ని బట్టి ఏమైనా పాలకులు తమ యొక్క ఆలోచనలకు అనుగుణే అధికారులను పనిచేయనిస్తారు. కాబట్టి గతంలో నాడు నేడు అని చెప్పి పోలీసుల వ్యవస్థ నాడు ఎట్లుంది నేడెట్లుంది అనేది కూడా నిన్న మా యొక్క యూట్యూబ్ లో పెట్టాం. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రజా సమస్యలు ఎక్కువ మందికి సంబంధించిన జనం ప్రత్యక్షంగా పాల్గొనే ప్రజా సమస్యని చట్ట పరిధిలో మేము వాళ్ళకి తోడు ఉండడానికి ఎన్ని వందల సమస్యలు వచ్చినా అవతల వాళ్ళు ఎంత పెద్ద మునగాళ్ళైనా చివరికి తుమ్మల నాగేశ్వరరావు గారి పక్క నుండే మనిషి అయినా కూడా ప్రజలు నిలబడితే సమస్య ప్రజా సమస్య అయితే చట్టబద్ధమైంది అయితే చట్టబద్ధంగా సపోర్ట్ చేయడానికి ప్రజలకు సపోర్ట్ చేయడానికి మేము నిరంతరం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ సపోర్ట్ చేస్తుంది. మా యొక్క సమాచార ప్రచార వేదిక కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడే మండల మేజిస్ట్రేట్ రాఘనాథపాలెం తహసీల్దార్ గారితో మాట్లాడితే మంచిగానే స్పందించారు. ఇప్పటికే అది ఆయన గారి నోటీసులో ఉందని తెలిసింది. కాబట్టి ఇదే అర్థంగా భావించి మీరంతా కూడా ఐక్యంగా ఉండండి. మీ మీద మళ్ళీ మూడోసారి చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినట్టు ఉంటారో ఉండరో అనేది నాకు అనుమానం ఉంది. ఉండకపోతే అదే విజయం. ఎప్పుడైనా కూడా ప్రజలు ఓడిపోరు, ప్రజలు చీలిపోతే మోసపోతారు తప్ప ప్రజలు ఓటమి అనేది చరిత్రలో ఎక్కడా జరగని పని. కాబట్టి మళ్ళీ మనకు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నెల 31వ తోటి సర్పంచ్ పదవి అయిపోతుంది, అది కొద్ది రోజుల్లోనో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల కోసమైనా రాజకీయ నాయకులు మనకి పనిచేయాలి, ప్రభుత్వాలు పనిచేయాలి. రెండోది పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లోనే రాబోతున్నాయి, దానికి కూడా మళ్ళీ దండాలు పెట్టుకుంటూ అందరు వస్తారు. కాబట్టి వచ్చిన ఏ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బిఎస్పీ అయినా ఇంకోటైనా వాళ్ళందరినీ మా సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా, భవిష్యత్తులో చేస్తారనే గ్యారంటీ ఏంటి, ఇప్పుడేమైనా చేస్తారని హామీ ఇస్తారా అనండి. మీ సమస్య వరకు నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల ప్రచారం వచ్చిన తర్వాత నేనే ఒక అగ్రిమెంట్ రాసిస్తాను, ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన వాళ్ళకే ఓటేస్తామని చెప్పండి. అందరు సంతకం పెట్టారనుకోండి, ప్రత్యక్షంగా అది అయిపోయింది కనుక ఎవరు చేపిస్తారో వాళ్ళకి వేస్తామని చెప్పండి. ఇది తప్పితే ఏం లేదు. చేపలు వల్ల పట్టాలంటే ఎప్పుడు పట్టాలా, వరద వచ్చినప్పుడు పట్టాలి. చేపలు పట్టారు ఎప్పుడైనా, ఎదురెక్కుతాయి చేపలు, అట్లా ఎదురెక్కేటట్టుగా ఉండే చేపల్లాగా కావాలి. కానీ వరద కొట్టపోయే చచ్చిపోయిన బతుకుల్లాగా చేపలలాగా ఉండకండి, చీవునెత్తురు సావలే మనకి. కాబట్టి పీరమ్మ కోడలు అయితే గట్టి మాట్లాడుతుంది, పీరమ్మ ఇందిరమ్మ దగ్గర పోయింది కాబట్టి ఇందిరమ్మలు కాండి అందరూ. ఇందిరమ్మ రాజ్యం అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ రాజ్యంలో దళితులకి మేలు జరగాలనేది మా కోరిక. నా పేరు కోయింది వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరికీ మా అమ్మ అక్క చెల్లెలకు, మా అమ్మ ఎట్లాగూ లేదు, ఈమె పీరమ్మ గారి కోళ్ళ. నీ పేరేంటమ్మ? కనకమ్మ సీతమ్మ మా అమ్మ పేరు. మీ తరఫున ఖచ్చితంగా ఉంటాను, మీరు గనక అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే మీతోటే ఉంటాను. మీతోటి 5-6 రోజులైనా మీళ్ళ తిని పండుకొని అక్కడ మంచంలోనో పందిట్లోనో పడుకొని మీతోటి అన్నం తిని మీ తరఫున ఉంటా. మీరంతా ఇట్లనే ఉంటే ఇంకా సంఖ్య పెరిగితే కాబట్టి పోరాడత పోయేది ఏమి లేదు మన బాధలు తప్ప. ఓకే, ఈ దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల భూమి దళితులకే, దళితుల భూమి దళితులకే. అక్రమ కేసులను ఎత్తివేయాలి, అక్రమ కేసులను దళిత సంఘాలారా మాకు తోడుగా ఉండండి, దళిత సంఘాలారా దళితుల ఐక్యత. వెంకటాయపాలెంలో ఆదాబి భూమి పేదలకే, రైట్.